వరదయ్యపాలెం ఎస్ఐగా పనిచేసి ఆనతి కాలంలోనే ప్రజాభిమానం పొంది విధి నిర్వహణలో అంకితభావంతో నిస్వార్థంగా పురుషోత్తం రెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయం అపూర్వమని సిఐ శివకుమార్ రెడ్డి ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి పలువురు ప్రముఖ నాయకులు కొనియాడారు. గోవర్ధనపురంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ పురుషోత్తం రెడ్డికి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యవేడుకి బదిలీపై వెళ్లిన పురుషోత్తం రెడ్డిని పలువురు రాజకీయ నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులు పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎక్కడున్నా భగవంతుడు శివడుమల వెంకటాంతరావు బాగుండాలని కోరుకుంటూ ఆ దీవాపేక్షలు మరియు అందరి అందరూ ఉండాలని సభాముఖ్యమంత్రి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పెద్దలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. మన ఎస్ఐ సార్ ఇప్పటి వరకు పోలీసులు అనే వ్యవస్థకి మన డీజీపీ గారు చెప్పిన విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా అని చెప్పిన దానికి ఉదాహరణగా ఒక ఐడియల్గా నిలిచారు. చెప్పాలంటే ఇంకా చెప్పారు, ఒక రియల్ హీరో చూడాలంటే మనం ఖచ్చితంగా అనుకోవాల్సింది కాదు. ఆయన చూసి ఓట్ చేస్తున్నాను నేను. ఈయన ఈయన ఫస్ట్ పొలిషన్ ఇచ్చాడు ఆయన రిలీజ్ నేను. ఇప్పుడు ఇప్పుడు నేను చదివే నాకు హృదయపరంగా ఈయన నాకు రిలీజ్ ఇస్తున్నాడు. ఈయన గురించి నీకు చెప్పేదంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్టైల్ ఏంటంటే ఇక్కడ మసాలా చెప్పాడు, నువ్వు ఎవడైనా ఏమన్నా చేసుకో వాడిని కూల్ చేసి మాట్లాడితే ఆయన కోపడతా ఆయన మాట్లాడుకోడు. కూల్ అవ్వాలా ఆయన మాట అయినా ఆయన చెప్పి తెలిపోతారు ప్రబ్లిక్. ఎందుకంటే ఏ తెలుగు మీద అన్నం సార్ చాలా ముగ్గురు చాలా సీనియర్ అనుకోకడు ఏమన్నా నాకంటే సీనియర్ దాదాపు లేదు సర్వీస్ లేనప్పుడు ఎప్పుడు కూడా మీ అందరికీ నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్న హృదయపాల ప్రజలకు ఎప్పుడు ఏ వచ్చినా ఆయన నిలబడగలడు ఆయన చేయగలడు ఎలాంటి సమస్యను పట్టుకోకూడదు ఆ కెపాసిటీ ఉంది. ఊరికి ఆయన చెప్తుంటాడు అంటే నా గురించి ఊరుతాడు అంతే కాదు ఇది వాస్తవం. ఆయన సరే అనేది చాలా మరిగడుతున్నాడు. అలాగే నేను మరిగడ ఒకటే పాయింట్ చెప్తా, ఎక్కువ చెప్పండి నేను ఎందుకంటే మరిగడ చెప్పండి. థ్యాంక్స్ ఎప్పుడు సేవలో ఉండాలి మరిగడ నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాడు. థ్యాంక్ యూ మరిగడ. అంటే నేను అంతకు సేపు చెప్పను మరిగడ గురించి చాలా అది చెప్తాను. ఓకే హార్ట్గా ఈ సభను ఏర్పాటు చేసి నాకు గౌరవాలు కల్పించిన అందరికీ సార్కు థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను నేను. ఓకే నేను చెప్తున్నది నా మాటలు నేను ముగ్గు చేస్తున్నాను. అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పరిచయం ఇద్దరు సమానమే, ఇద్దరు కూడా మంచి భక్తు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళిద్దరిని కూడా ఇద్దరిని కూడా ఎందుకంటే ఒకరు నా దగ్గరికి వస్తున్నారు ఒకరు మీ దగ్గరికి వస్తున్నారు. ఇద్దరు తప్పు చేసినా నేనే రావాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళిద్దరి అంటే వాళ్ళిద్దరి గురించి నేను ఎక్కువగా చెప్పలేదు కానీ ఈ 5 నెలల కాలంలో నిజంగా కూడా మహానందపురం అదే